హలో స్టూడెంట్స్, ఈరోజు మీకు క్లాస్ లేదు, సో అందుకే మీ అందరూ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేయండి. భయపడకండి స్టూడెంట్స్, ఈ స్విమ్మింగ్ పూల్ ఏమీ అంత లోతుగా లేదు, కిడ్స్ కి మాత్రమే సరిపోయేట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత మీ అందరూ పూల్లో జంప్ చేసి జాలీగా స్విమ్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే స్టూడెంట్స్, అందరూ స్విమ్మింగ్ డ్రెస్సెస్ లోనే ఉన్నారు కదా, ఇప్పుడు నేను వాటర్ ఫిల్ చేస్తాను, అందరూ జంప్ చేయాలి. చుట్కీ అండ్ వీణా, మీరు పూల్లో ఉండి వాటర్ లెవెల్ చెక్ చేయండి. వాటర్ మరీ ఎక్కువ అయిపోకూడదు అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ కూడా ఉండకూడదు. స్విమ్ చేయడానికి వీలుగా ఉండాలి, ఓకేనా? హా ఓకే మ్యామ్. మ్యామ్ మ్యామ్, వాటర్ ఇంకా ఫిల్ చేయండి మ్యామ్, ఫాస్ట్ గా ఫిల్ చేయండి. హే వావ్, వాటర్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, జాలీ జాలీగా ఉంది. చాలీ చాలీ, ఈ ఫుల్ డే నేను స్విమ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. హే చిట్టి, మనిద్దరం ఒకేసారి డైవ్ చేద్దాం. నేను 1 2 3 లెక్క పెడతాను, అప్పుడు మనం డైవ్ చేయాలి, ఓకేనా? 3 1 2 3 హే. హే గైస్, తప్పకుండి, ఇప్పుడు ఇది నా టర్న్, ఇప్పుడు నేను డైవ్ చేస్తాను. ఏ చాలా భయం వేస్తుంది, వాటర్ బాగా ఎక్కువగా ఉంది పింకీ. హే టీనా, మ్యామ్ చెప్పింది వినపడలేదా నీకు? ఈ పూల్ పెద్దగా డీప్ గా ఏం లేదు, నేను ఆల్రెడీ జంప్ చేశాను కదా, నీకు ఏం భయం లేదు, మేమందరం ఇక్కడే కదా ఉన్నాం, కమ్ ఆన్ జంప్ చే టీనా. సరే పింకీ, నువ్వు చెప్పావని దూకేస్తున్నా. అయ్యో అయ్యో డామ్. ఓకే లిల్లీ, ఇప్పుడు మనం డైవ్ చేద్దాం. సో రెడీ స్టడీ అనుకుంటా. హలో స్టూడెంట్స్, ఏంటి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేను ముందే చెప్పా కదా భయం ఏమీ ఉండదు అని, ఎందుకైనా మంచిది అని ఈ రింగ్స్ ని మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. భయపడే వాళ్ళు వీటిని వేసుకొని స్విమ్ చేస్తే వాటర్ పైన తేలుతూ ఉంటారు. టీనా లాంటి స్టూడెంట్స్ కి బాగా హెల్ప్ అవుతాయి. అందరూ కూడా అల్లర్ చేయకుండా స్విమ్ చేయాలి, పూల్లోని వాటర్ బయటికి వేయకూడదు, ఓకేనా? నేను 1 అవర్ తర్వాత వస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఆడుకోండి. చాలా చాలీగా ఉంది, ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటే వావ్, సూపర్ సూపర్. హే వీణా, అలా ఫ్లోట్ అవడానికి మ్యామ్ ఈ రింగ్స్ ఇచ్చారు. హే, అసలు ఈ పూల్ అంత డీప్ గానే లేదు, ఇంకా ఈ రింగ్స్ మనకి అవసరమా? అవును, ఈ పూల్ చాలా బోరింగ్ గా ఉంది. అదే మా ఇంటి దగ్గర ఉన్న చెరువులో అయితే చాలా ఫిషెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ అసలు ఏం లేదు, ఎవరి దగ్గరైనా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి బాబు. హే ఫ్రెండ్స్, నాకు ఒక ఐడియా వచ్చింది, అదేంటంటే ఈ స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న షాప్ లో షాంపూ దొరుకుతుంది, అవి తెచ్చి ఇందులో వేస్తే స్విమ్మింగ్ పూల్ మొత్తం ఫామ్ తో నిండిపోతుంది, అప్పుడు చాలా జాలీగా ఉంటుంది. మీరందరూ ఏమంటారు? ఓ మై గాడ్, మాన్సీ మ్యామ్ ఏం చెప్పారో మర్చిపోయావా నువ్వు? స్విమ్మింగ్ పూల్ లో అల్లర్ చేయకూడదని చెప్పారు కదా, నువ్వు ఇప్పుడు పూల్ మొత్తం షాంపూ వేస్తే అంతా డ్యామేజ్ అవుతుంది, అప్పుడు మ్యామ్ వస్తే మనల్ని తిడతారు. మాన్సీ, ఇప్పుడే చెప్తున్నా, ఇలాంటివి ఏం చేయొద్దు మీరు. హే పింకీ, ప్లీజ్ పింకీ, చాలా జాలీగా ఉంటుంది, మాన్సీ చెప్పిన ఐడియా సూపర్ గా ఉంది. ఒకవేళ మ్యామ్ వచ్చి ఇలా ఎలా అయ్యింది అని అడిగితే మాకేం తెలీదు అని చెప్పేద్దాం, సింపుల్. సరేనే, మాన్సీ చెప్పిన ఐడియా చాలా బాగుంది కదా, ఇప్పుడు షాంపూ వేసి బాగా కలుపుదాం, అప్పుడు చాలా ఎక్కువ ఫామ్ వస్తుంది. హే పింకీ, ఏం చూస్తున్నా నువ్వు? నీ పక్కనే షాంపూ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసి పూల్లో వెయ్యి, ఫాస్ట్ గా ఫాస్ట్ గా వెయ్యి, ఇంకా ఫాస్ట్ గా వెయ్యి పింకీ, మనం ఎంజాయ్ చేసేసి మ్యామ్ వచ్చేటప్పటికి పూల్ ని క్లీన్ చేసేద్దాం. వావ్, ఎక్సలెంట్ గా ఉంది మాన్సీ, షాంపూ స్మెల్ ఇంకా ఎక్కువ ఫోమ్ కూడా వస్తుంది, జాలీ జాలీ. హే పింకీ, ఈ పూల్ మొత్తం ఓవర్ స్మెల్ వస్తుంది, ఫోమ్ తో నిండిపోయింది, నాకు చాలా కష్టంగా ఉంది బ్రీత్ తీసుకోవడం, అస్సలు అవ్వట్లేదు. హే ఫ్రెండ్స్, అలా ఏం లేదు, సూపర్.
సూపర్ గా ఉంది. ఓ స్మెల్ ఏం లేదు. ఫ్రెండ్స్ ఇంకా షాంపూ ఉంది కదా, అందరూ ఫాస్ట్ గా మూవ్ అవ్వండి. ఫోమ్ ఎక్కువ అవుతుంది, జాలీ జాలీగా ఉంటుంది. హే నో నో, నా వల్ల కావట్లేదు ఇంకా. అయ్యో అయ్యో, నాకు చాలా భయం వేస్తుంది, మ్యామ్ వస్తారేమో అని. హే వీణా, నీకు భయం అయితే నువ్వు బయటికి పో. బాబోయ్ నేను సేఫ్, నా వల్ల కాదు ఇంకా. టాటా బాయ్ బాయ్. అయ్యో ఫోన్ బాగా ఎక్కువైపోతుంది, నేను మునిగిపోతున్నా, నాకు ఊపిరి కూడా ఆడటం లేదు. అయ్యో నేను వాటర్ కూడా తాగేస్తున్నా. అవును నేను కూడా, నాకెందుకు చాలా భయంగా ఉంది. హే కాపాడండి. చూడండి మ్యామ్, ఈ స్విమ్మింగ్ పూల్ కి ఏమైంది, పిల్లలందరూ ఏంటి మునిగిపోతున్నారు. ఓ మై గాడ్, మీరు వెళ్ళి స్టాఫ్ ని తీసుకుని రండి మ్యామ్, నేను ఈలోపు స్టూడెంట్స్ ని బయటికి తీస్తా. ఓకే మ్యామ్. నాకెందుకు ఈ పూల్లో కెమికల్స్ ఏమో మిక్స్ అయినట్టు అనిపిస్తుంది. హే మాన్సీ, పూల్ కి ఏమైంది అసలు?